Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బాలినేనికి హైకోర్టులో ఎదురు దెబ్బ. ఏపీలో జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఒంగోలులో ఎన్నికల అక్రమాల విషయంలో ఈసీ నిర్ణయాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన బాలినేనికి చుక్కెదురైంది. ఈ మేరకు బాలినేని దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. గత సార్వత్రిక ఎన్నికలలో ఒంగోలులో పలు అక్రమాలు జోడు చేసుకున్నట్లు బాలినేని ఆరోపిస్తున్నారు. దీనిపై ఈసీ విచారణ కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఒంగోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి దారుణంగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తన ఓటమికి ఈవీఎంలలో అక్రమాలే కారణమని ఆరోపిస్తూ ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికలలో ఒంగోలులోని 12 పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంలలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. వీటిలో అక్రమాల నిర్ధారణకు ఈసీ చేసిన పరిశీలనను తప్పుబడుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలోనే విచారణ పూర్తి చేసిన హైకోర్టు తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. బాలినేని పిటిషన్ను కొట్టేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో ఈవీఎంల అక్రమాల విషయంలో ఈసీ వద్దే తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒంగోలులో ఈవీఎం అక్రమాలపై మాక్ పోలింగ్ నిర్వహించిన ఈసీ అక్రమాలు గుర్తించలేదు. దీంతో ఈసీ తీసుకునే ఫైనల్ నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది. అయితే గతంలో ఈ కేసు వేసినప్పుడు వైసీపీలో ఉన్న బాలినేని ఆ తర్వాత జనసేన తీర్థం పుచ్చుకున్నారు.